ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ నిరతి చిరస్మరణీయమని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ మూలపురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా శుక్రవారం కాకినాడ రామారావుపేట సీవీఎం స్కూల్ ఫెలోషిప్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూడా చైర్పర్సన్ రాఘిరెడ్డి చంద్రకళాదీప్తి, అయ్యారిక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి, మాజీ మేయర్ శుంకర శివప్రసన్న, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా పొట్టి శ్రీరాముల జీవిత విధానం తెలుగు ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు మహోన్నత వ్యక్తి అని కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, బీసీ కార్పొరేషన్ ఈడీ బి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారిని ఎన్ రాజేశ్వరి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఏ విజయశాంతి, కాకినాడ అర్బన్ తహసీల్దార్ పివి సీతాపతిరావు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పెద్ది రత్నాజీ తదితర అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆయన కులం ఆయనకి ఆయన సామాజిక వర్గం సంబంధించిన వాడు పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా అందరూ తెలుసుకోవడం మహానుభావుడు. రాష్ట్ర కోసం ప్రాణాన్ని అర్పించాడు. స్వతంత్రం కూడా పోరాటం మహా విద్యావేత్త. అటువంటి పెద్ద మనిషిని కూడా సాధించుకోవడం అదృష్టంగా భావిస్తుంది. ఈ కార్యక్రమాన్ని వాణిజ్య విభాగం చేతి కార్యక్రమాన్ని నవంబర్ 1 ఇవాళ డిసెంబర్ 15 మరి అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతి మార్చి 16 ప్రభుత్వం లాంఛనాలతో అన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా చక్కగా పాత్ర పండగ వాతావరణంలో మార్చి 16 కూడా చేసుకోవడంలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు అందరూ జీవో ఇవ్వడం జరిగింది. మరి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా మన తెలుగు వారందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ రోజుల్లో మన పొట్టి శ్రీరాములు గారు ఆయన అమర నిరాహార దీక్ష చేసి మరి ప్రాణం త్యాగం చేసి మనందరికీ కూడా రాష్ట్రాన్ని తేవడం జరిగింది. ఈ రోజున తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఆయన్ని స్మరించుకోవడం జరగాలి. ఎందుకంటే అటువంటి మహనీయుడు ఈ రోజున మన ఆంధ్రదేశంలో పుట్టినందుకు మనం అందరం కూడా గర్వకారణంగా భావిస్తున్నాము. రాబోయే తరాలు భావితరాలు అన్నీ కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క మార్గంలో నడిచి యువత అంతా కూడా ప్రజాసేవకు అంకితం కావాలని, ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు.